హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఒక సరికొత్త రెసిపీతో మీకు స్వాగతం పలుకుతోంది మీ యాప్ ఫర్ మెనూ ఛానల్. క్యారెట్ అలాగే పెసరపప్పు కాంబినేషన్లో ఇది నా ఓన్ రెసిపీ, మీతో కూడా షేర్ చేసుకుందామని ఈ వీడియో చేయడం జరిగింది. సో ఈ కొత్త రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం చూసేద్దాం, రండి. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ నుంచి అన్ని నోటిఫికేషన్స్ వెంటనే పొందడానికి పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవడం మర్చిపోకండి. తరిగిన క్యారెట్, ఉల్లిపాయలు అరగంట సేపు నానబెట్టుకుని పెసరపప్పు అరకప్పు, టమాటాలు తీసుకోవాలి. ఒక ప్యాన్లో 7 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక దీంట్లో 1/2 స్పూన్ ఆవాలు వేసుకోవాలి. ఆవాలు అనేవి చెడపడడం మొదలు పెట్టాక ముందుగా తరిగినటువంటి 1 కప్పు ఉల్లిపాయలు వేసుకోవాలి. దీంట్లో కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు అనేవి కొంచెం కలర్ మారే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా మనకి ఉల్లిపాయలు కొద్దిగా మెత్తపడ్డాక దీంట్లో తరిగినటువంటి 1/2 కప్పు టమాటా ముక్కలను వేసుకోవాలి. టమాటాలు మనకి మెత్తబడే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టి 1-2 నిమిషాల సేపు కుక్ చేసుకోవాలి. చూసారు కదా, టమాటాలు అనేవి కొద్దిగా మనకి మెత్తబడ్డాయి. ఇప్పుడు దీంట్లో రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. అలాగే 1/4 టేబుల్ స్పూన్ పసుపు, 2 స్పూన్స్ కారం వేసుకోండి. కొద్దిగా కర్రీ పౌడర్ వేసుకోవాలి. వీటన్నిటిని కలిపి బాగా మిక్స్ చేసుకోవాలి. దీనిని మరలా మూత పెట్టి 1 నిమిషం సేపు కుక్ చేసుకోవాలి. తర్వాత దీంట్లో 1-2 కప్పులు వాటర్ పోసుకోవాలి. దీన్ని మరలా మూత పెట్టి 1-2 నిమిషాల సేపు కుక్ చేసుకోవాలి. నీళ్ళు అనేవి ఈ విధంగా మరగడం మొదలు పెట్టాక మనం దీంట్లో 1 కప్పు సన్నగా తరిగినటువంటి క్యారెట్ను వేసుకొని బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి 1-5 నిమిషాల సేపు కుక్ చేసుకోవాలి. 5 నిమిషాల తర్వాత నానబెట్టినటువంటి 1 కప్పు పెసరపప్పుని ఇందులో వేసుకొని బాగా కలిపి మూత పెట్టి 3 నిమిషాల సేపు కుక్ చేసుకోవాలి. తర్వాత దీన్ని ఒకసారి బాగా కలుపుకొని దీంట్లో మరలా 1 కప్పు వాటర్ పోసుకోవాలి. దీన్ని మూత పెట్టి 2 నిమిషాల సేపు కుక్ చేసుకోవాలి. తర్వాత దీంట్లో 1 కప్పు గ్రైండ్ చేసుకున్నటువంటి కొబ్బరి పేస్ట్ని వేసుకోవాలి. ఈ కొబ్బరి పచ్చి కొబ్బరి వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మూత పెట్టి 1-2 నిమిషాల సేపు కుక్ చేసుకోవాలి. దీంట్లో ఫైనల్గా 1/4 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని బాగా కలుపుకొని 1 నిమిషం సేపు మూత పెట్టి కుక్ చేసుకున్నట్టయితే కనుక ఎంతో రుచిగా ఉండే పెసరపప్పు క్యారెట్ కూర్మా రెడీ. సో ఇది నా ఓన్ రెసిపీ అండి. దీనికి కరెక్ట్గా ఏ పేరు పెట్టాలనేది మీరు కామెంట్ ద్వారా మాకు తెలియజేయండి. ఈ రెసిపీని ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. మరొక మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వస్తుంది మీ యాప్ ఫర్ మెనూ ఛానల్. థ్యాంక్ యూ.